బిస్టర్ సూట్ ఆన్. బిస్టర్ సూట్ ఆన్. రోబోబాయ్ 10 సెకండ్లు మాత్రం మిగిలింది. 9 8 7 రోబోబాయ్ త్వరగా రా. రోబోబాయ్ 3 సెకండ్లే ఉన్నాయి. మీరు చాలా ధైర్యవంతులు. థ్యాంక్ యూ. తాతయ్య ఒక డివైస్ ని అంతం చేశాను. నేను పోలీసులకు ఫోన్ చేసి డివైజెస్ లొకేషన్స్ గురించి చెప్పాను. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కలిసి ఏకకాలంలో అన్ని డివైజెస్ ని పట్టుకుని డిఫ్యూజ్ చేశారు. కానీ రైల్వే స్టేషన్ లో పెట్టిన డివైజ్ మాత్రం వాళ్ళకి దొరకలేదు. నేను ఇప్పుడే చెక్ చేస్తాను. నాకు చాలా చాలా కోపంగా ఉంది. అన్ని డివైజెస్ పోలీసులకు ఎలా దొరికాయి? అరే తాతయ్య, డివైస్ కదులుతోంది. మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్ అసలు ఎలా కదలగలదు? తాతయ్య, మ్యాన్ ఫ్రీజింగ్ డివైస్ రైల్వే స్టేషన్ లో లేదు. అది అక్కడ ఆగి ఉన్న ట్రైన్ లో ఉంది. అది ఇప్పుడు ప్రయాణిస్తోంది. తాతయ్య, ఈ ట్రైన్ రాజ్పూర్ వెళ్తోంది. ఇమిలీ వాళ్ళ నాన్నగారు ఊరికి వెళ్తానన్నారు. ఆయన కూడా ఈ ట్రైన్ లోనే ఉండొచ్చు. నేను ఇప్పుడే వెళ్లి డివైస్ ని వెతుకుతాను. వీర్ జాగ్రత్త. తాతయ్య, వీరికి సాయం చేయడానికి నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఈ విషయంలో నువ్వు ఏమీ చేయలేవు. అసలు ఈ జింటి ఎక్కడికి వెళ్ళాడు? ఏం పర్వాలేదులే, వాళ్ళ సంగతి నేను చూస్తాను. అసలు నన్ను ఎవరు కొట్టారు? కోపడకండి ప్లీజ్. కోపం హెల్త్ కి మంచిది కాదండి బుల్గారు. నీకు చాలా శక్తి ఉంది, అందుకే నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని కాపాడు. చూడు, ఆ ట్రక్ బ్రిడ్జిని గుద్దుకుంటోంది. కాపాడండి. ఈ బ్రిడ్జ్ మొత్తం పడిపోకుండా ఆపేయాలి, లేకపోతే వీళ్ళందరూ కింద పడిపోతారు.
ఎవరు ఎవరు నన్ను కొడుతున్నారు? దయచేసి ఆగండి, ఆగండి ప్లీజ్. నేను వెళ్ళి చెక్ చేస్తాను అన్ని చోట్ల జూనియర్ వీర్లు సరిగ్గా నిలబడ్డారో లేరోనని. జింటు తన పని తాను చేశాడు. ఇప్పుడు చూద్దామా ఆ దొంగ వాళ్ళు వస్తాడా రాదా అని. అటు చూడండి, ఆ బ్యాంక్ తలుపులు తెరుచుకున్నాయి. ఈ దోపిడీ అతనికి ఆఖరి దోపిడీ అవుతుంది. రోబో బాయ్ సూట్ ఆన్. రోబో బాయ్ సూట్ ఆన్. చుల్బుల్ పద, మనం కూడా వీరితో పాటే వెళ్దాం. సరే పద పద. అటు చూడండి, రోబో బాయ్ వెళ్తున్నాడు. తప్పకుండా దోపిడీ ఆత్మని పట్టుకోవడానికే అయ్యి ఉంటుంది. నువ్వు ఎవరైనా సరే మర్యాదగా ఆగు. నేను నీకు కనిపించను కదా, నన్ను ఎలా పట్టుకుంటావు? నేను ఒక ఆత్మని. ఓ, నువ్వు టింబక్టు నువ్వు కదా. నువ్వు ప్రపంచాన్ని బోల్తా కొట్టించచ్చు కానీ నన్ను బోల్తా కొట్టించలేవు. ఈవేళ నా నుంచి తప్పించుకోలేవు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇమ్లీ చుల్బుల్ దూరంగా వెళ్ళిపోండి, అతను టింబక్టు. ఏదో గ్యాడ్జెట్ మూలంగా అతను అదృశ్యంగా ఉన్నాడు. నువ్వు ఉండు, దీని సంగతి నేను చూసుకుంటాను. నా తడాకా ఏమిటో చూపిస్తాను, అప్పుడు గాని వాటికి బుద్ధి రాదు. ఏమిటి, బుక్స్ ఎగురుతున్నాయా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడ ఎగురుతున్నాయి బుక్స్ చెప్పు. ఎగరండి, ఎగరండి, ఎగిరి చూపించండి సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నువ్వు ఎదురుగా ఉన్నావు కదా, మరి లోపల నుంచి బయటికి ఎలా వచ్చావు? నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం, నేను నిన్ను ఇక్కడ మార్కెట్ లో పట్టుకున్నాను కానీ నువ్వేమో ఇక్కడ ఈ ప్రదేశంలో నిలబడున్నావు. పైగా నువ్వు నా గోను సంచిలోంచి అదృశ్యమైపోయావు. మళ్ళీ నిన్ను ఈ ప్రదేశంలో పట్టుకున్నాను. ఆ తర్వాత నువ్వు నాకు ఇదిగో ఇక్కడ కనిపించావు. తర్వాత అదృశ్యమైపోయావు, మళ్ళీ అదృశ్యమైపోయావు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ, ఓహో, మళ్ళీ నిన్ను ఇక్కడ పట్టుకున్నాను, నువ్వు అక్కడ కనిపించావు. అక్కడ పట్టుకున్నాను, ఇక్కడ కనిపించావు. ఇక్కడ పట్టుకున్నాను, అక్కడ పట్టుకోలేదు, ఇక్కడ కనిపించలేదు. తర్వాత అక్కడ కనిపించావు. ఓహో, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇక్కడ, అక్కడ, ఇక్కడ పట్టుకోలేదు, ఇక్కడ కనిపించలేదు.
నేను డాన్స్ చేసి చేసి అలిసిపోయాను, నువ్వు ఎప్పుడొస్తున్నావు? బాస్, డాన్స్ ఆపేయండి బాస్, డాన్స్ ఆపేయండి. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పట్టుకున్నాను, పట్టుకోలేదు, పట్టుకోలేదు, పట్టుకున్నాను. నాకేం అర్థం కావడం లేదు. నాకంతా అయోమయంగా ఉంది. టింబక్టు, నువ్వు ఎందుకు పనికిరావు? నా చేత అనవసరంగా డాన్స్ చేయించి నన్ను హింసించావు. ఏమైంది బాస్? నువ్వు నాలా ఎంత మందిని తయారు చేసావు? టింబక్టు లెక్క పెట్టలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇద్దరిని చేశాను, ఒకరిని లైబ్రరీకి పంపించాను, ఇంకొకరిని కంప్యూటర్ని ఆఫ్ చేయడానికి ఉంచాను. నేను చాట్ తినడానికి వెళ్ళిపోయాను. అరే, ఆ రెండో మనిషి ఇంకో మనిషిని కన్ఫ్యూజ్ చేయక ముందే అతన్ని వెంటనే ఇక్కడికి రప్పించు. ఒక్క నిమిషం, ఇక్కడ కాదు, ఎవరూ లేని రాని ప్రదేశానికి పంపించు.